చాలా రోజుల తర్వాత నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ప్రభుత్వం మీద ఒక విమర్శ చేశారు. ఆయన ఇప్పటివరకు ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేయలేదు. తెలుగుదేశం నాయకులు ఆయన పేరుతో కొంతమంది సన్నిహితులను విమర్శలు చేసినా లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకవైపు, కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఇంకోవైపు వాదించుకున్న ఆనందయ్య కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈరోజు ఆయన ఒక విమర్శ చేశారు. నా మందు పంపిణీకి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు, దీనివల్ల మేము పరికరాలు సామాగ్రి ఇవన్నీ సమకూర్చుకోవడానికి చాలా అవస్థపడుతున్నాము, ఎక్కువ మందికి అందించలేకపోతున్నాము అని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు అని. ఇంకొకటి, హైకోర్టులో ఈ చర్చ వచ్చినప్పుడు, ఈ కేసు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున ఒక వాదన చేశారు, కళ్ళల్లో ఈ చుక్కలు వేయటం అనేది అంత మంచిది కాదు, హానికరం, నష్టం కలిగించవచ్చు అని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అంటే ఆయుర్వేద కాలేజీ తిరుపతిలో ఉన్న వాళ్ళే కాదు, దాన్ని ఓకే చేసినప్పుడు మీరు ఎలా అభ్యంతరం పెడతారంటే, లేదు దానివల్ల కొంత నష్టం జరగవచ్చు చూపుకొని ప్రభుత్వం వాదించింది. అంటే రెండు విషయాలు, చుక్కల మందు అనేదాన్ని ప్రభుత్వం తప్పకుండా అభ్యంతరం పెట్టింది, రెండోది ప్రభుత్వం సహకరించడం లేదని ఆనందయ్య వాదిస్తున్నారు. దీని మీద గుర్తించాల్సింది ఏంటంటే, ఆనందయ్య స్వచ్ఛందంగా తయారు చేశారు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి లేదా ఇంకెవరి సహాయంతో అయినా స్వచ్ఛందంగా అది జరిగే విషయమే, కానీ దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని ఎక్కడ లేదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం సరైంది కూడా కాదు. గతంలో చేప మందు విషయంలో కూడా ఇలాంటి సమస్య వచ్చి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, మీరు వాళ్ళ ఏర్పాట్లు చేయండి తప్ప ప్రభుత్వం దీంట్లో తలదూర్చాల్సిన పని లేదని. ఎందుకంటే ఆనందయ్య మందు మంచిదే అనుకుందాం, అనుకుంటే కూడా ఒక ఆనందయ్యకే ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది, ఇంకొక వీరభద్రయ్య ఇంకొక వెంకయ్య ఎవరైనా కూడా మందులు తయారు చేయొచ్చు, మందు పనిచేస్తుందని వాళ్ళు చెప్పొచ్చు, దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేసుకుంటూ పోతే దాని ప్రామాణికత ఏమవుతుంది? గతంలోనే ఆ మందు దాని దుష్ఫలితాలు కొంతమంది మీద పడ్డాయి, కొంతమంది మరణించారు, ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. కలెక్టర్ కూడా ఈ విషయంలో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించిన తర్వాత వెనక్కు తగ్గారు. టీటీడీ వాళ్ళకు కొంతవరకు తీసుకున్నారు, కానీ వాళ్ళు కూడా పరిమితుల్లో ఉన్నారు. అంటే అసలు ఈ మందు ఇవ్వడం మొదలుపెట్టి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా కరోనా ఇప్పటికే తగ్గుముఖం పట్టిన ఒక పరిస్థితి, రెండవది నాటకీయమైన ఫలితాలు వచ్చాయని ఎవరు చెప్తున్నారు? మొదట్లో వచ్చినట్టుగా ఆనందయ్య మందు నష్టం చేయదు మంచిదే అనేది ఒక అభిప్రాయం, అంతేగాని దాన్ని ప్రభుత్వమే తీసుకొని పంచిపెట్టాలి, లేదా అధికార కార్యక్రమంగా తీసుకోవాలి, దానికి అధికార ముద్ర వేయాలని ఆశించడం పొరపాటే. ఆ విధంగా మొదట్లో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకులు కూడా తర్వాత తగ్గడం చాలా మంచిది. దాని మీద వివాదం కూడా సమసిపోయింది. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదని బహుశా ఆనందయ్య మాట్లాడుతున్నారేమో, కానీ మనం ఆయన సేవలను గౌరవిస్తూనే ప్రభుత్వం నుంచి చేయాలని భావించటం మటుకు సరికాదు అని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు అందరి పట్ల ఒకటే విధంగా ఉంటాయి. ఒకరు చేసిన మందుకు ఎక్కువ ప్రచారం, ఇంకొకరిని ఉపేక్షించడం, అప్పుడు ఎలా కుదురుతుంది? ఇంకెవరన్నా కోర్టులో కేసు కుట్టిస్తారు. ఆనందయ్య మందే పంచారు, నా మంది ఎందుకు పంచారు? దానికి ఏం సమాధానం ఉండదు. ప్రభుత్వాలు చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం, విజ్ఞాన శాస్త్రం ప్రకారం నడవాలి తప్ప నమ్మకాలు సెంటిమెంట్లతో కాదు.